हेलो फ्रेंड्स, ना पेर कौशिक, मेरे चूस्ना कौशिक फैक्ट्स। सो फ्रेंड्स, इप्पटिदाका मीरु एवरैना मन चैनल की सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेसुकोंडि। एडुकेशन संबंधिंचिन प्रति अपडेट अयिते नेनु चेस्तानु। सो इंकेंदुकु आलस्यं, वीडियोलोकि अयिते वेल्लिपोदाम। फ्रेंड्स, मी स्क्रीन मीद अयिते चूस्तुन्नारु, एपीलो मनकि एंटंटे स्कूल्स अनेवि अयिते प्रारंभमवुतुन्नायि ई नेल 22 नुंचि। అయితే 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు స్కూల్కి మరియు కాలేజ్కి అయితే వెళ్ళాలి. అంతేకాకుండా 1 నుంచి 8వ తరగతి వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి అయితే ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది. సో అయితే ఇప్పుడు ఏపీలోని విద్యార్థుల కోసం ఏం మినహాయింపులు చేశారో చూద్దాం. ఫ్రెండ్స్, మీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు, మనకి ఏపీలో అయితే స్కూల్స్ అనేవి అయితే పునఃప్రారంభం అయితే అవుతున్నాయి. సో అయితే అన్లాక్ 4లోని ఈ స్కూల్స్ అనేవి అయితే ఓపెన్ అవుతున్నాయని ఎప్పటి నుంచి అయితే టాక్ ఉంది. సో ఈ నెల సెప్టెంబర్ 21 నుంచి 9 నుంచి 12 తరగతి విద్యార్థులకి అయితే స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే ఉంటాయి. అయితే మీరు ఏంటంటే కంటైన్మెంట్ జోన్లో ఉన్న విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ లెటర్స్ అనేవి అయితే రాసి స్కూల్స్కి అయితే సబ్మిట్ చేస్తే వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళొచ్చు, లేదా ఆన్లైన్ క్లాస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. అయితే స్కూల్స్ తెరిచే ముందు, అంతేకాకుండా ముగిసిన తర్వాత ఏంటంటే స్కూల్ మొత్తం రూమ్స్ మొత్తం అయితే శానిటైజ్ అయితే చేస్తారు. అంతేకాకుండా 1 నుంచి 8 తరగతి విద్యార్థులకు మాత్రం ఇంటి నుండే పాటలు అయితే వినొచ్చు. స్కూల్స్కి వెళ్ళే పరిస్థితి మీకు లేదంటే మీరు ఏంటంటే ఆన్లైన్ క్లాస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నేనైతే వీడియోస్ అయితే చేశాను, ఒకసారి అయితే మీరు అయితే ఆ వీడియోస్ అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అంటే మన స్కూల్స్ అయితే ఈ నెల 21 నుంచి తప్పకుండా ప్రారంభమవుతాయి. సో 9th నుంచి 12th తరగతి స్కూల్స్కి అండ్ కాలేజెస్కి అయితే తప్పకుండా వెళ్ళాలి. అండ్ 1 నుంచి 8 తరగతి అయితే ఆన్లైన్ క్లాస్కి అయితే అటెండ్ అవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఫ్యాక్ట్స్. జై హింద్.